హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. 2025లో చాలామంది కొత్తగా యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఏం తప్పలేదు, రండి, వెల్కమ్. యూట్యూబ్లో మీకు ఎప్పుడు స్థానం ఉంటుంది కొత్త క్రియేటర్స్కి. సో కొత్త క్రియేటర్స్ యూట్యూబ్లో 2025లో ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, సో యూట్యూబ్లో మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క కెరీర్ అనేది కొనసాగించాలి, చక్కగా లాంగ్ టర్మ్లో మీరు చక్కగా సంపాదిస్తూ ప్రశాంతమైన జీవితం గడపాలి అని అనుకునేవాళ్ళు, యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ముఖ్యంగా ఒక 8 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 8 పాయింట్లు ఏంటి, మీరు కొత్త క్రియేటర్స్ అవ్వాలనుకుంటే ఈ 8 మీరు గుర్తుపెట్టుకొని వీటిని ఎప్పుడు మీరు ఫాలో అవుతున్నాం అనుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఇవి ఫాలో అవ్వగలను నేను అనుకుంటాను, మీరు ఛానల్ స్టార్ట్ చేయండి. సో ఇవి మీరు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, వీటి మీద ఎప్పుడు మీ ఫోకస్ ఉండాలి అనేది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అంతే కదా, ఏ ఫీల్డ్కైనా కానీ కొన్ని కొన్ని కీ ఫండమెంటల్స్ ఉంటాయి. సో అవి మీరు ఫాలో అవుతేనే అది ఆ వర్క్ అనేది మీకు వస్తుంది, లేకపోతే అది రాదనమాట. సో ఏదైనా అంతే. సో ఒక వర్క్, ఏదైనా ఒక విద్య నేర్చుకుంటే మనం అదే విధంగా ఫోకస్ అయితే పెట్టాలి. సో అదేవిధంగా ముందు యూట్యూబ్ అల్గారిథం గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అసలు మనం యూట్యూబ్లో ఛానల్ పెట్టాలి, స్టార్ట్ చేయాలంటే సో 2025లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, సో ఇవన్నీ మనము తెలుసుకోవాలి. సో 2025లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, దీని తర్వాత వస్తుంది. సో ఫస్ట్ ఈ వీడియోలో నేను చెప్తాన్న 8 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సింది యూట్యూబ్ అల్గారిథం అన్నమాట. సో యూట్యూబ్ అల్గారిథం అంటే సో యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, సో ఏ వీడియోస్ ఎందుకు ప్రమోట్ అవుతున్నాయి, ఏ వీడియోస్కి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి, వాటి వెనక ఏంటి కారణాలు అని మనం రీసెర్చ్ చేసి, సో ఎటువంటి వీడియోస్ చేస్తే జనాలు ఇష్టపడుతున్నారు, ఎటువంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎటువంటి వీడియోస్ ఎక్కువ శాతం ర్యాంక్ అవుతున్నాయి, సో ఇదంతా ఒక యూట్యూబ్ అల్గారిథం అంతా ఎలా పనిచేస్తుంది అనే విషయాలు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో ఇట్లాంటి విషయాలు మన ఛానల్లో చాలా వీడియోల రూపంలో మీకు కనిపిస్తాయి, సో మీరు వాటిని చూసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి థంబ్నైల్స్ ఇంపార్టెన్స్ అన్నమాట. చాలామంది కొత్తలో ఏమనుకుంటారంటే సో వాళ్ళ మైండ్ సెట్ నేను తప్పను, కాకపోతే కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు. సో చాలా కొత్త క్రియేటర్స్ వచ్చినప్పుడు ప్లాట్ఫామ్లోకి వాళ్ళు థంబ్నైల్స్ అనేది వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి అంత అవుట్పుట్ అయితే రాదు. సో ఈ థంబ్నైల్ చేయటం అనేది ఒక ఆర్ట్, అది అదొక డిజైనర్ మాత్రమే చేయగలుగుతారు, లేదా మనలో డిజైనర్ ఉంటే క్యాన్వా లాంటి టూల్స్ యూజ్ చేసుకొని మనమే డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఫోటోషాప్ లాంటి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ మనకి రాకపోయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీ థంబ్నైల్ ఎప్పుడు కూడా ఒక లెవెల్లో ఎపిక్లో ఉండాలి. ఆ లెవెల్లో ఉంటేనే మీరు థంబ్నైల్ పెట్టండి, లేకపోతే ఆ వీడియో చేయొద్దు. 2 రోజులు ఆగి 3 రోజులు ఆగైనా సరే వెయిట్ చేసైనా పెట్టండి. మన దాంట్లో పెట్టామంటే ప్రతిదీ ఒక మాస్టర్ పీస్ అనే మనం ఫీల్ అవుతూ పెడితేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ థంబ్నైల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనమాట. సో ఈ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ కొన్ని ఛానల్స్ ఉంటాయి అసలు పట్టించుకో ఆడియన్స్ ఎంగేజ్మెంట్, వాళ్ళు చెప్పాలనుకుని చెప్పేస్తారు వెళ్ళిపోతారు అంతే. సో లైక్ సబ్స్క్రైబ్ ఏమి ఉండవు, సో వాళ్ళు మర్చిపోతారు అడగడానికి మొహమాటము మరి తెలియదు కానీ. సో ఖచ్చితంగా మన జన్మ హక్కు యూట్యూబర్స్ లైక్స్ కామెంట్స్ ఇవన్నీ మనం కామెంట్ మనం వాడి చేత పెట్టించాలంటే, సో మనం కామెంట్ పెట్టేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేయాలి. ఏదైనా క్వశ్చన్ అడగటమో సింపుల్ ఏదైనా చిన్న చిన్న గేమ్స్ వీడియోలు అట్లాంటివి ఏదైనా పెట్టచ్చు, అట్లాంటివి పెట్టి కూడా మనం కామెంట్స్ని తెప్పించుకోవచ్చు. అదేవిధంగా లైక్స్, మీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా లైక్ కొడతారు, లైక్ అనేది ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కొట్టేది. సో మీరు కొట్టండి అని అడిగినా కానీ మ్యాక్సిమం చాలామంది కొట్టకపోవచ్చు. సో లైక్ మనస్ఫూర్తిగా బాగుంటేనే వాళ్ళు కొడతారు. సో అది నేనైనా అంతే కదా, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటా, అన్ని వీడియోస్కి లైక్ కొట్టినారా, మంచి పాయింట్ చెప్పాడు రా వీడు అని అనుకున్న దానికి మాత్రం నేను లైక్ అయితే కొడతాను. మీకు కూడా అలాగనే మంచి పాయింట్ ఈడు చెప్తాడు అని ఎప్పుడైనా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. సో ఈరోజు నేను యూట్యూబర్ అయిపోయా అసలు ఇంకంతే ఛానల్ పెడతానా అందరికి చెప్పేసాం అంతా ఓకే, రేపు పోస్టర్లు పేపర్లు అన్నీ వేపిస్తున్నాం బాగుంది, వరుసగా 10 రోజులు వీడియోలు చేసాం తర్వాత బొబ్బున్నాం, మన వల్ల కాదు ఈ కెమెరాలు ఈ సెట్టింగ్లు కానీ మన వల్ల యాడ్ అవుతాయి, నాయిస్ వస్తుంది, ఆ కైన మాస్టర్ ఇదంతా కుదరట్లేదు, ఇవన్నీ కాదు అలాగే వస్తుంది, అదే మీరు దాటాల్సింది. ఒకటో ఎవడో పాతకాలంలో ఒక సామెత కూడా ఉంది, ఏదో 10 అడుగులు దొవితే నీ దొచ్చిద్దండి, 9 అడుగులు దొవి వదిలేసాడంటే ఎవడో అది మళ్ళీ అంటాడు అనమాట, అట్లా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, నిరంతరం మనం మంచి కంటెంట్ ఇవ్వటానికి తప్పిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మంచి కంటెంట్ ఇవ్వడానికి తప్పిస్తావో యూట్యూబ్లో, అప్పుడు ఆడియన్స్ నీ వీడియోలు చూడటానికి తప్పిస్తారు, అది గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి క్వాలిటీ కంటెంట్. ఈ రోజుల్లో క్వాలిటీ ఇవ్వకపోతే అవ్వడం,
బీకే పరిస్థితి లేనే లేదు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు అంతా కూడా, ఇప్పుడు మేము ఇంత క్వాలిటీస్ అన్న 4K పెట్టన్నా, ఎందుకు ఫుల్ HDలో పెడతాం? మా ఫోన్లు ఆ స్క్రీన్లు, ఈ స్క్రీన్లు, యామ్లెడ్ స్క్రీన్లు, 4K స్క్రీన్లు, OnePlus, మా దాంట్లో ఇది బ్లర్ వస్తుంది, క్వాలిటీ తక్కువ వస్తుంది అని నాకే కామెంట్లు పెడతా ఉన్నారు అన్నమాట. మన ఎంత క్వాలిటీ ఇస్తున్నా, అఫ్కోర్స్ మనం 4K ఇవ్వట్లా, కానీ ఎందుకంటే 4K ఇంకా మన వాళ్ళు అంత అలవాటు పడట్లేదు కాబట్టి నేను 4K ఇవ్వట్లా. కానీ మా వీడియోస్, ప్రతి వీడియో కూడా షూట్ చేసేది మేము 4K, ఎడిట్ చేసేది మేము 4K, కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ HDలో ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లోకి ఇస్తున్నాం. ఎందుకంటే మాకు టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎవరు 4K యూజ్ చేయట్లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే 4K ప్రీమియం అవ్వబోతుంది యూట్యూబ్లో. సో ప్రీమియం చేస్తారు ఆ విధంగా, ఎన్హాన్స్డ్ బిట్ రేట్ అని చెప్పి వాళ్ళు ప్రీమియం చేసుకుంటున్నారు. సో దానివల్ల ఆడియన్స్కి ఉపయోగం అనేది లేదు. సో కానీ ఖచ్చితంగా అందరు క్వాలిటీ ఉండి, నేను కూడా క్వాలిటీగా 4K ఇవ్వడానికే, ఇక్కడ నుంచి 4K ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం 2025 నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ వచ్చేసరికి మేజర్ SEO ఆప్టిమేషన్ అనమాట, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్. మీరు ఒక వీడియో చేశారు, అది ఎవరి కోసం చేశారు, ఎవరి కోసం చేశారు అది మీకు తెలుసు, కానీ యూట్యూబ్కి తెలియదు కదా. ఒక వీడియో చేశారు మీరు, ఈ పర్టికులర్ ఆడియన్స్ కోసం చేశారు. ఒక ఆడియన్స్ సపోజ్ మీరు ఒక స్పిరిచువల్ వీడియో చేశారు, ఒక మెడిటేషన్ మీద వీడియో చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి కావాలి అది? ఆడియన్స్కే కావాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి మనం నా వీడియో చూడు చూడు అని అడగం కదా. మరి ఎలాగ వాళ్ళకి చేరేది అంటే, మనం ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోని పుష్ చేయడానికి ఎప్పుడు మనం ఇంకో వీడియో చేయాలి అంటే, ఒక వీడియో చూడమని ఇంకో వీడియో చెప్పడం కాదు. ఒక వీడియో చేసాం ఫస్ట్ ఒక MT ఛానల్లో ఒక వీడియో చేసాం, నెక్స్ట్ అయిపోయిందా చేసేసాం, అద్భుతమైన వీడియో, అసలు మామూలు గ్రాఫిక్స్ ఒక 10,000-20,000 ఖర్చు పెట్టి చేయించారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఎవడు చూడ్డు? ఫస్ట్ వీడియో కదా, ఎవడు చూస్తాడు, ఎవడు చూడ్డు. అట్లాంటి వీడియోస్ మనం మళ్ళీ మళ్ళీ మళ్ళీ, అట్లాంటివంటే సేమ్ కాదు, అలాంటి కాన్సెప్ట్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో అట్లాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ 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 చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మన ఒక ఛానల్లో, కొత్త ఛానల్లో యాక్టివిటీ జరుగుతుందని గుర్తిస్తుంది అల్గారిథం. యాక్టివిటీ ఇన్ ద సెన్స్, ఏం యాక్టివిటీ, ఏ పర్టికులర్ యాక్టివిటీ, ఏ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన యాక్టివిటీ, ఇదంతా ఆ పర్టికులర్ ఆడియన్స్కి ఇది రికమెండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఎప్పుడు? నీ ఛానల్లో సఫిషియంట్ వీడియోస్ ఉన్నప్పుడు. ఎప్పుడుకి? ప్రమోట్ చేయడానికి కావాల్సినన్ని కదా. ఆ టైప్లో మీరు ఎప్పుడూ కూడా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తూ ఉండాలి. మీ వీడియోస్కి, మీ వీడియో సెర్చ్కి తగ్గినట్టుగా ఉందా లేదనేది మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆడియన్స్, మీరు ఒక టైటిల్ పెట్టారు, అదే టైటిల్ పెట్టి ఆడియన్స్ ఎత్తుతాడని గ్యారంటీ ఏంది? వాడు ఏది పెట్టి ఎదుగుతాడో అది నువ్వు గెస్ట్ చేసి నువ్వు పెట్టాలి. లేదా మనం చాలా ఆప్టిమైజేషన్ టూల్స్ కానీ మనం యూట్యూబ్ కోర్సులో ఆప్టిమైజేషన్ చేయడం ఎలా, ChatGPTని యూజ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని, మన వీడియోస్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలని చెప్పి మన కోర్సులు కూడా ChatGPTలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యూట్యూబ్ కోర్సులో కూడా కంప్లీట్ యూట్యూబ్ ఆప్టిమైజేషన్ గురించి చెప్పడం అయితే జరిగింది. మీరు ఒకసారి అది చూడొచ్చు. సో SEO అనేది ఒకటి చెప్తే వచ్చేదిగా, అది కూడా అంతే, యూట్యూబ్ అల్గారిథం లాగా మనం అబ్జర్వ్ చేసే కొద్దీ డిఫరెంట్ కీవర్డ్స్, డిఫరెంట్ సెర్చెస్ చేస్తే వాటి యొక్క వాల్యూమ్, కాంపిటీషన్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ అది ఇక్కడ నేను ఈ వీడియోలో ఒక 2 నిమిషాల్లో చెప్పే సబ్జెక్ట్ అయితే కాదు. దాని మీద మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మన కోర్సులో కంప్లీట్ సబ్జెక్ట్ ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి మేజర్, మీరు ఎంత చేసినా సరే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా కనుక మీ కంటెంట్ ఉందనుకోండి, యూట్యూబ్లో అలౌ చేస్తారా? చేయరు. మీరు అద్భుతాలే చేస్తారు, కానీ అది మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఈ ప్లాట్ఫామ్లో కొన్ని లక్షల మంది క్రియేటర్స్, కొన్ని కోట్ల మంది ఆడియన్స్ డైలీ చూసే ప్లాట్ఫామ్ ఇది. అట్లాంటి ప్లాట్ఫామ్లో మనం చేయకూడని కంటెంట్ కానీ, చేయకూడని పనులు కానీ మనం చేసామనుకోండి, తీసి పక్కన పడేస్తుంది అంతే. యూట్యూబ్కి మనం ఎంత పెద్ద క్రియేటర్ అయినా నథింగ్, యూట్యూబ్కి వాళ్ళ పాలసీలు మనం ఫాలో అవ్వకపోతే తీసేస్తారు అంతే కదా. ఇప్పుడు ఏ కంపెనీ అయినా అంతే కదా, ఎంప్లాయ్ డైలీ రోజు 3 అవర్స్ లేట్ వస్తున్నాడు అనుకోండి, ఉంచుతారా? ఉంచారు కదా. అట్లాగే సేమ్ ఇది కూడా అంతే, ఒక రూల్స్ అనేది ఫాలో అవ్వాలి అక్కడ, లేకపోతే మన ఛానల్ ఎంత పెద్ద ఛానల్ అయినా లేపవతలు పడేస్తారు. అది భయంకరంగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజు కూడా వీడియోలో వేరే క్రియేటర్స్ని కానీ వేరే వాళ్ళని కానీ అనవసరమైన విషయాల గురించి కానీ చేయకుండా ఉంటే మనకే మంచిది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మానిటేషన్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా మీరు కొత్త క్రియేటర్స్ యూట్యూబ్లో స్టార్ట్ చేసే వాళ్ళు తెలుసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే యూట్యూబ్లో ఛానల్ పెట్టాలంటే అట్లా ఈరోజు ఛానల్ క్రియేట్ చేయగానే ఈ రోజుని వీడియో పెడితే, ఈ రోజు నుంచి యాడ్లు పెడితే, ఈ రోజు నుంచి డబ్బులు వచ్చాయి. ఒకప్పుడు అలా లేదు, తర్వాత జనాలు ఎక్కువ అవుతున్నారు, అబ్బో ఇట్లా అయితే చాలా మంది టైంపాస్ ఎక్కువ అవుతారు, టైంపాస్ బ్యాచ్ ఎక్కువ అవుతారని చెప్పి, కరోనా బ్యాచ్ ఎక్కువ అవుతారని చెప్పేసి. సో యూట్యూబ్ ఏం చేసింది, ఒక రిక్వైర్మెంట్ అయితే పెట్టింది. ఏమని? 4,000 గంటల వాచ్ టైం రావాలి మీ వీడియోలు అన్నీ కలిపి, ఏది సంవత్సరం లోపు
ఇప్పుడు మీరు ఫస్ట్ డే ఫస్ట్ వీడియో పెట్టిన దాంట్లోనే 4000 గంటల వాచ్ టైం వస్తే మీకు మానిటేషన్ ఇచ్చేస్తారు వారం రోజులనే. సపోజ్ 4 రోజుల్లో మీరు ఇది సాధించారు, 4 రోజుల్లో ఇస్తారు. 4000 గంటల వాచ్ టైం రావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కూడా రావాలి. మీకు అక్కడ ఎంత వచ్చింది ఏంది అనేది మీ యొక్క క్రియేటర్ స్టూడియో డాష్బోర్డ్లో కనపడుద్ది. ఇప్పుడు జనరల్గా నాకు ఒక్కొక్క వీడియోకి 4000-5000 గంటలు ఈజీ, తక్కువ వీడియోకి తక్కువ వ్యూస్ వచ్చినాక నాకు అట్లా వస్తుంది అనమాట వాచ్ టైం. కాబట్టి అది అందరికీ సాధ్యం కాదు స్టార్టింగ్ స్టేజెస్లో. కాబట్టి ఈ వాచ్ టైం ఏ విధంగా మనం తెచ్చుకోవాలి, ఫాస్ట్గా ఏ విధంగా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలి అనే దాని గురించి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని మీరు చక్కగా ఫాలో అవ్వండి. ఈ 8 పాయింట్లు మీరు కనుక ఫాలో అయ్యారంటే 2025లో మీరు చక్కగా ఛానల్ పెట్టి మంచి సక్సెస్ఫుల్ యూట్యూబ్ క్రియేటర్ అయినట్లే. అండ్ మీ అందరికీ తెలుసు కదా మన హౌ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి. కోర్స్ ప్రైస్ 3999 ఉంది. ఇంకా మీరు ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఆ క్లిక్ చేసి మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఎస్కే బ్రో అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మరైనా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ నెక్స్ట్ వన్.